రామ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. శ్రవంతి రవి కిషోర్, పిఆర్ సినిమాస్ సమర్పణలో శ్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. హీరో రామ్ మాట్లాడుతూ, ఉన్నది ఒకటే జిందగీ సినిమా నా హృదయానికి చాలా చాలా దగ్గరైన సినిమా. దీనికి దేవిశ్రీ, సమీర్ రెడ్డి, పెదనాన్న గారు, డైరెక్టర్ కిషోర్ గారు 4 స్తంభాలుగా నిలబడ్డారని తెలిపారు. ఇందులో ఫ్రెండ్షిప్ అనే ఫ్యాక్టర్కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానో ఈ సినిమా చేసిన తర్వాత అర్థమైంది. 27న సినిమా విడుదలవుతుంది, తప్పకుండా అందరినీ సినిమా మెప్పిస్తుంది అన్నారు. కిషోర్ తిరుమల మాట్లాడుతూ, రవికిషోర్ గారి ఆలోచనలు నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. రవికిషోర్ గారు నాపై పెట్టుకున్న నమ్మకం నేను శైలజ సినిమా అయితే. రామ్తో నేను శైలజ చేసేటప్పుడు ఆయనకు దగ్గరయ్యాను. ఈ సినిమాలో ఆయనకు సీన్ చెబుతున్నప్పుడే ఆయన పర్ఫార్మెన్స్ చూసేశాను. ఒక రైటర్గా ఏ క్యారెక్టర్ను అయినా ఇతను రాయవచ్చు అనేంత ధైర్యం ఇచ్చిన హీరో రామ్ మనం ఎంత బాగా రాస్తే తన అవుట్పుట్ అంత బాగా ఇస్తాడు అన్నారు. కిషోర్ గారితో పనిచేయడం ఎప్పటికీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆయనతో నేను శైలజ సినిమాకు పనిచేశాను. ఆయన డైలాగ్స్లో డిఫరెంట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది అన్నారు. దర్శకుడు కిషోర్ సినిమా కోసం ఏది చేసినా తన గుండె లోతుల నుండే చేస్తాడు. దేవిశ్రీ లేకుండా ఈ సినిమా వీలయ్యేది కాదు. వండర్ఫుల్ మ్యూజిక్ అందించాడు అన్నారు. ఉన్నది ఒకటే జిందగీ ట్రైలర్ ఇదే. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.